ఐదు చుక్కలు పెట్టుకుంటున్నాను. ఇలా ఐదు పెట్టుకున్నాను. ఇప్పుడు మజ్జి చుక్క అనమాట, మజ్జి చుక్కను ఒకటి వచ్చే వరకు పెట్టుకుందాం. ఇలా పైవేసి మాత్రం మజ్జి చుక్కతో ఒకటి వచ్చే వరకు పెట్టుకున్నాం. అలాగే కిందకు వచ్చేసరికి ఇక్కడ చుక్క ఉంది కదా స్టార్టింగ్ చుక్క, దానికి ఎక్స్ట్రాగా అంటే కొంచెం ఎదురు ఒక చుక్క పెట్టుకున్నాం. ఇప్పుడు నాలుగు చుక్కలు రావాలి. ఇలా పెట్టుకున్నాం కదా, కిందకు వచ్చేసరికి మనం ఒకటి ఇక్కడున్న ఇక్కడ నుంచి దీన్ని ఎగస్ట్రాగా ఒకటి తీసుకుంటాం. అలాగే దాని పక్క నుంచి మధ్యలో నాలుగు వచ్చే వరకు పెట్టుకుందాం. ఇటు ఎగస్ట్రా ఒక రెండు మిగిలిపోతాయి, మీరు చూస్తున్నారు కదా. అలాగే మనం దీనికి అప్లై చేసినట్టే దీనికి కూడా అంటే ఈ చుక్కకి ఎదురుకి ఒకటి చుక్క పెట్టుకుందాం మధ్య నుంచి. ఇటు వచ్చేసరికి దీనికి ఎగస్ట్రాగా ఒక చుక్క పెట్టుకున్నాం కదా, అంటే మధ్యలో ఐదు పెట్టుకున్నాం, దానిపైన మజ్జ చుక్కతో ఒకటి వచ్చే వరకు పెట్టుకున్నాం. అలాగే దాని కిందకు వచ్చేసరికి ఈ ఐదు చుక్కలు పెట్టుకున్నాం కదా, దాని స్టార్టింగ్కి ఒక చుక్క ఎక్స్ట్రా పెట్టుకొని నాలుగు చుక్కలు పెట్టుకున్నాం. మళ్ళీ అలాగే కిందకు వచ్చేసరికి ఒక దాన్ని ఎక్స్ట్రా చేసి ఐదు పెట్టుకున్నాం అన్నమాట. పైన మూడు ఉన్నాయి కదా దానికి వేసుకోవాలి. ఇలా కిరీటం పార్ట్ అనమాట ఇది. అలాగే ఇప్పుడు ఇలా తీసుకుందాం, ఇలా తీసుకుందాం.